హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చార్మి దేవరా సినిమా ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలుసు అయితే ఫస్ట్ డే నుంచే వన్ నేమ్ షో నుంచే కొంచెం మిక్స్డ్ టాక్స్ వినిపించినప్పటికీ కూడా సినిమా అయితే భారీ అంచనాలతోనే రిలీజ్ కావడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం ఒక లెవెల్ వరకు రీచ్ అవ్వలేదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండుగ అని చెప్పుకోవచ్చు కోటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా అదే విధంగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది ఇక జాన్వి కపూర్ కోసమే చాలామంది వెళ్ళారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుకుంటుంది ఎందుకంటే అటు తన ఫస్ట్ డెబ్యూ మూవీ కావడం కానీ జాన్వి కపూర్ డిసప్పాయింట్ చేసిందని తన యాక్టింగ్తోని కానివ్వండి లేకపోతే తన ఓన్లీ డాన్స్ పరంగా మాత్రమే ఆ అమ్మాయి సెట్ అయిందని ఎన్టీఆర్ పక్కన తన అంత బాగా సెట్ అవ్వట్లేదని కూడా కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏమో అసలు ఆమెకి తెలుగులో ఛాన్స్ ఇవ్వడమే చాలా ఎక్కువ అనే విధంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి తెలుగులో మంచి హిట్ సంపాదించిన విషయం మన అందరికీ తెలిసింది ఇక పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది అనుకోవచ్చు ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ లెవెల్లో చాలా ఫేమస్ అయ్యారు మరి ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి కన్నడలో అయితే ఈ సినిమా చాలా బాగుందని అదే విధంగా ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా పైన ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ ఏదాంట్లో సంబంధం లేకుండా అన్నిట్లలో మంచి హిట్ని సంపాదించింది ఇక కన్నడలో అయితే అటు కార్తీక్ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా చాలామంది తమిళంలో కూడా చాలామంది ఏంటంటే కొంచెం ఎన్టీఆర్కి అపోజ్ చేసినప్పటికీ కూడా తర్వాత ఆ సినిమా నచ్చడంతో ఈ సినిమా బాగుంది అంటూ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేసిన మూవీ అంటూ అందరూ కూడా కామెంట్స్ చేశారు అదే కాకుండా ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడంతో అటు జాన్వీ కపూర్కి ఇటు ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రమంలో జాన్వీ కపూర్ని అయితే కొంతమంది క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రజెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేస్తున్న క్రమంలో పార్ట్ టూ అయితే ఇప్పట్లో కాదని వార్ టూ కి సంబంధించి ఆయన మళ్ళీ ఇంకొకసారి మూవీస్ లో కనిపించబోతున్నారు దాని తర్వాత మళ్ళీ ఆయన దేవరా మూవీ అయితే స్టార్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి